నేటి తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం. పల్స్ విత్ పస్నూరి కార్యక్రమానికి వెల్కమ్. ఇప్పటివరకు బిఎస్పి నాయకుల యొక్క ఇంటర్వ్యూ పరంపర చూస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు మన ముందు మరొక నాయక దిగ్గజం. తాను పుట్టింది భద్రాచలం ఆదివాసీ గూడాల్లో, కానీ తాను ఎదిగింది మాత్రం హిమాలయ శిఖరం అంతా ఎత్తుకు ఎదిగి ఇవాళ ప్రజాసేవకి పూనుకున్నటువంటి నాయకుడు కృష్ణార్జునరావు గారు మనతో ఉన్నారు. కృష్ణార్జునరావు గారిని వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు పల్స్ విత్ పస్నూరి ప్రోగ్రామ్. నీ తెలంగాణ ఛానల్లో నాయకులని పరిచయం చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా అతడు ఒక ఆదివాసీ బిడ్డడు. పుట్టింది ఖమ్మం జిల్లా చెర్ల ఆదివాసీ గూడెం నుండి హైదరాబాద్ దాకా అతని ప్రయాణం కొనసాగడం వెనకాల అనేక కష్టాలు ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎన్ని ఎదుర్కొన్నా సరే తనలో ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏనాడు కోల్పోలేదు. ఒక ఎస్బీఐ మేనేజర్గా పనిచేసినా సరే తన మనసు మాత్రం ఎప్పుడూ తన ఊరు చుట్టే తిరిగేది. అట్లా పరోపకారం తన పే బ్యాక్ టు ద సొసైటీ లక్షణాన్ని అలవరుచుకొని పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ బిఎస్పి భద్రాచలం ఇన్ఛార్జిగా పనిచేస్తూ బహుజన జాతుల విముక్తి కోసం పనిచేస్తున్న ఆ నాయకుడే కృష్ణార్జునరావు గారు. నమస్కారం కృష్ణార్జునరావు. ఈరోజు కృష్ణార్జునరావు గారి అంతరంగాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణార్జునరావు గారు, ముందుగా మీకు స్వాగతం. పల్స్ విత్ పస్నూరి కార్యక్రమానికి స్వాగతం. కృష్ణార్జునరావు ప్రయాణం వెనకాల ఎట్లాంటి అవరోధాలు అడ్డంకులు ఉండేటివి అనేది తెలుసుకోవాలంటే ముందు మీ జర్నీ ఎలా మొదలైందో చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీ బాల్యము విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది? ధన్యవాదాలు రవీంద్ర గారు. మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు. మీలాంటి సాహితీ యువకులతోనే నా ఇంటర్వ్యూ జరగటం చాలా నేను ఆనందంగా భావిస్తున్నాను. మీ పాటలు, మీ మాటలు, మీ ఉపన్యాసాలు నన్ను చాలా స్ఫూర్తి నింపాయి. తర్వాత మీరు రాసిన శరోగీతం అయితేమి, తర్వాత మరీ ప్రత్యేకంగా పిల్లలంటే మీరు రాసిన పాటని, అది యాక్చువల్లీ బహుజన జీవితాలని అర్థం పెట్టేలాగా ఉంది. అటువంటి మీతోని నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూ మీరు నన్ను చేయటం నేను చాలా జీవితంలో ఒక మధుర ఘటనలాగా మిగిలిపోతున్నాను. నేను యాక్చువల్లీ మా ఫోర్ ఫాదర్సు ఛత్తీస్గఢ్ నుంచి, అంటే అక్కడ చుట్టుపక్కల ఆదివాసిని అంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళే. మా ఫాదరు నా చాలా బాల్యంలోనే చనిపోయారు. నేను అప్పుడు వయసు 3 సంవత్సరాలు అనుకుంటా. అయితే మా ఫాదరు నా అవగాహన మేరకు డైరీతో చనిపోతే మా కుటుంబ సభ్యులు అది చేతబడి అనుకుని ఆ మంత్రాలు చేయడం వల్ల, మీద చూపించిన శ్రద్ధ వైద్యం మీద చూపించలేకపోవటం వల్ల ఆయనకు అది చనిపోవడం జరిగింది. మా ఫాదరు మొహం కూడా నాకు పెద్దగా గుర్తులేదు. నేను, మా సోదరి, నాకంటే పెద్ద అక్క, చెల్లి ఉండేవాళ్ళం. తర్వాత ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక రకంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత మా మదర్ కూడా చాలా, షీ వాజ్ వెరీ యంగ్. తర్వాత అక్కడ నుంచి, చెర్ల నుంచి లింగాపురం పాడని ఒక గ్రామానికి రావటం, అక్కడ మేము నివాసం ఉండటం. తర్వాత నేను 3వ క్లాసులోనే చదువు ఆపేసి కూలి పనులకు పోవటం జరిగింది కుటుంబ నేపథ్యం దృష్ట్యా. అప్పుడు అక్కడ గొప్ప ఉపాధ్యాయులు, ఆ రోజు ఉపాధ్యాయులు చాలా దార్శనికత ఉండేవారు, ఇడుపులెట్టి ప్రభుదాస్ గారని, ఆయన తిరువూరు నుంచి వచ్చారు. ఆయన గారు నేను చిన్నప్పుడే వీళ్ళు చాలా స్పార్క్ ఉంది ఆయన గారు గమనించి, వీటి రావట్లేదేంటి స్కూల్కి అని తోటి పిల్లల్ని అడిగినప్పుడు, సార్ వాడు కూలికి పోతున్నాడని పిల్లలు చెప్పారు. అప్పుడు నాకు బాగా గుర్తు, నేను కూలికి పోతున్న, నేను చిన్న డబ్బా పట్టుకొని కూలికి పోతున్న సమయంలో ఆయన గారు ఆ స్కూల్ ముందు నిలబడి నా కోసం చూస్తున్నారు. ఆయన చూసి నేను భయం భయంగా తల ఉంచుకొని పోతుంటే ఇటారా కృష్ణ అని పిలిచాడు. ఎందుకు నువ్వు బడికి రావట్లేదంటే, సార్ మా అమ్మగారు స్కూల్ నన్ను కూలికి బొమ్మని చెప్పిందని చెప్పాను. అప్పుడే వెనక మా మదర్ వచ్చారు. ఆమెను అడిగారు ఆయన గారు, ఏమమ్మా నువ్వు ఎందుకు వాడు చదివే పిల్లాన్ని నువ్వు చెడగొడుతున్నావు, కూలి కింద పంపుతున్నాడు, వయసు ఎంత పట్టుమని, 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెళ్ళివు అంటే. తర్వాత ఆమె బాధలు ఆమె చెప్పింది, నేను నా భర్తను కోల్పోయాను, వీటికంటే పెద్ద వీడికి హక్కు ఉంది, వీడి తర్వాత చెల్లి ఉంది, అది నెలల పిల్లది, ఈ కుటుంబాన్ని ఎలాగ నేను సాకాలి అని అన్నప్పుడు ఆయన గారు తీసుకొచ్చి నన్ను దగ్గరలో ఉన్న, అప్పుడు ఆయన గారు మాట చెప్పారు, నీ కొడుకు వాడు చదువుకుంటాడు, వీడిని వదిలేసి వీడి బాధ్యతని తీసుకుంటానని. అంటే లింగాపనపాడు నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉన్న
చెర్ల సంక్షేమ హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే గురుకులంలోకి చేరడం వల్ల మీ విద్యా ప్రస్థానం అనేది ఆగకుండా కొనసాగి ఒక ఆదరణ దొరికింది అన్నట్టు. ఒక ఆదరణ దొరికింది. కరెక్ట్. సో మరి హాస్టల్లో మీరు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు సాధారణంగా గురుకులాల్లో చదువుకునేటటువంటి పిల్లలు సెలవులు వస్తే ఇంటికి వెళ్తారు, కానీ మీరు ఇంటికి వెళ్ళలేదు అనేటటువంటి మాట చెప్పింది. ఎందుకు ఇంటికి, అంటే ఎట్లా మరి హాస్టల్లో ఎలాంటి కష్టాలు అనుభవించారు? అంటే 8వ ఏట ఒక పిల్లాడు, అంటే ఇప్పుడు గురుకులాలుగా మారిన చాలా సంక్షేమ హాస్టల్స్, అప్పుడు సోషల్ వెల్ఫేరే ఉండేది మేము చిన్నప్పుడు చదివేటప్పుడు. ఇప్పుడు అవి పరిణామక్రమంలో సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ, గిరిజన వసతి గృహాలు, గిరిజన గురుకులాలు, తర్వాత బీసీ హాస్టల్స్ అని వచ్చాయి. అప్పుడు ఒకటే ఉండేది. సో అప్పుడు ఉన్నది కుటుంబంలో ఒక సున్నితమైన సమస్య వల్ల నేను కుటుంబానికి దూరం అయ్యాను. ఎక్కువ టైం హాస్టల్లో ఉండేవాడిని. అయితే హాస్టల్లో నాకు బాధ, ఆ రోజు హాస్టల్ జీవితం ఎలా ఉండేదంటే ఒక్క చెర్ల ఖమ్మమే కాదు, ప్రతి ఆదివాసీ బిడ్డ కానీ లేకపోతే దళిత బిడ్డ కానీ హాస్టల్ చదివే వాళ్ళకి ఆ రోజు మాకు అన్నంలోతో పాటు తెల్లటి పురుగులు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ద డిఫెక్టెడ్ రైస్ అంటారు కదా, అవి మాకు వంటకు ఉపయోగించేవాళ్ళు. పాడైపోయిన రైస్ని, తెల్లటి రైస్ అవి, వీళ్ళు కూడా ఒక వంట ఉండేవారు కూడా మనవారే, మన భోజనలే. అయితే సహజంగా ఉన్న నిర్లక్ష్యం, ఆ వేడి వేడి ఎసరు అంటాం కదా, ఎసరులో బియ్యం వేయటం, ఈ తెల్లటి పురుగులు కూడా అన్నంలో కలిసి ఉడికేటి. మాకు అన్నం పెట్టి దానిపైన అప్పుడు సాంబార్ కూరలు ఉండేటి కావు. ఇప్పుడు ఏదైతే గురుకులాలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినాక పెద్ద మెను ఇచ్చారు కదా, అటువంటి అప్పుడు ఏం లేవు, ఏం లేవు. సాంబార్ పోసినప్పుడు ఈ తెల్లటి పురుగులు పైకి తేలేటి. ఇప్పుడు ఈ పిల్లలంతా నవ్వుకుంటారు, ఆ తెల్లటి పురుగుల్ని పక్కకు తోసి తినేది. అంటే ఇది నా ఒక్కటే కాదు, ఇది బహుశా ఆ రోజు సాంఘిక సంక్షేమంలో ఉన్న హాస్టల్ అన్నింటి ముందు, చాలా ముందు కుమార్ సార్ కార్యదర్శి కావడం కంటే ముందు అన్ని హాస్టల్ అట్లా అంతే ఉంది. కార్యదర్శి అయిన తర్వాత ఈ మెను, అప్పుడు మెను లేదు. ఓకే కృష్ణారావు గారు, సో బాల్యంలో మర్చిపోలేని ఘటనలు అని చెప్పేసి అంటే మీ జీవితంలో మీరు చెప్పాల్సినటువంటి భయంకరమైనటువంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? అత్యంత విషాదకరం, చావుదాకా పోయి వచ్చినటువంటి ఘటన అటువంటిది అంటే, ఒకటి ఏంటంటే ఫాదర్ని కోల్పోవటం, తర్వాత పేదరికం, తర్వాత నిరాధారణ. మా మదర్కి ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండేది ఏం చేయాలని. షీ వాజ్ ఆల్సో వెరీ యంగ్. సో హాస్టల్ జీవితం, వివక్ష, తర్వాత కొన్ని కొన్ని నేను చెప్పుకోలేని కొన్ని కొన్ని ఇబ్బందులు. ఆ టైంలో ఏంటంటే నేను ఇంటికి పోకుండా నన్ను నిన్ను పోషించుకోవాలనుకున్నప్పుడు, 8th క్లాస్ పిల్లాడికి ఎలాగ పోషించుకున్నప్పుడు వార్డెన్, హాస్టల్ వార్డెన్ చెప్పాను, సార్ నేను ఇంటికి పోవడం కొన్ని కష్టం. హాస్టల్ వార్డెన్ అప్పుడు తిరుమల అయ్యాను ఒక ఆయన నేలకొండపల్లి నుంచి వచ్చారు. అవి చెప్పినప్పుడు, అరే అయితే నువ్వు హాస్టల్ని లాకేయను, నీకు రైస్ ఇస్తాను, ఆయిల్ ఇస్తాను, పప్పు ఇస్తాను, నువ్వు నువ్వు వండుకోరని చెప్పాడు. అది గొప్ప సపోర్ట్ అది. సో అప్పట్లో ఉపాధ్యాయులు అలానే ఉండేవారు చాలా మట్టుకు. సో ఏం చేసేవాడిని నేను, ఇప్పుడు చాలామంది విచిత్రం అనిపిస్తుంది, నేను 8 ఏళ్ళ వయసులో అదే ఊర్లో నేను ఐసులు అమ్మేవాడిని. ఐసులు కాక, ఒకవేళ ఐసులు ఆ రోజు వీలు పడకపోతే ఐస్ క్రీమ్ డబ్బా ఇచ్చేవాళ్ళు అక్కడ. ఊళ్ళల్లో ఐసులు తయారు చేస్తాయి, ఐస్ ఫ్యాక్టరీ తయారు చేసి ఐసులు అమ్మేవాడిని. అవి నా క్లాస్మేట్సే కొనేవాళ్ళు. వాళ్ళు కొన్నప్పుడు నాకు బాధ అనిపించేది, కొద్దిగా కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక రకంగా చూసేవారు. కొద్దిసేపు బాధ అని మళ్ళా తమాయించుకొని, ఒకవేళ ఐస్ క్రీమ్లు అమ్మటానికి అవకాశం లేనప్పుడు గోలి షోడలు అమ్మేవాడిని. అప్పుడు గోలి షోడలు చాలా ఫేమస్. సో ఇవన్నీ చేసుకున్న టైంలో ఇవన్నీ ఎందుకంటే ఎవరి దగ్గర మనం ఎవరిని దేహి అనకూడదు, ఎవరిపైన ఆధారపడకూడదు, మనల్ని మనం పోషించుకోవాలని ఆ బాల్యంలో వచ్చిన అదొక ఆలోచన. అలాగే జరిగింది, షోడలు అమ్మాను, తర్వాత సినిమాలో టికెట్లు కట్ చేసాం గేట్ల దగ్గర, తర్వాత మా కూలి పనులు రెగ్యులర్గా ఉండేట అవకాశం వచ్చినప్పుడులా. అయితే ఎదుగుతున్న క్రమంలో మీరు విషాద సంఘటన చెప్పారు కనుక, మా ఇంట్లో చాలా జరిగాయి. మా అక్క మ్యారేజ్ జరగటం పెద్దగా నేను పార్టిసిపేట్ చేయలేదు. మా చెల్లి మ్యారేజ్ జరిగిన విషయం నాకు పెద్దగా నాకు ఇంకా గుర్తులేదు, ఎందుకంటే నేను చేసేది వాళ్ళకి ఏం లేదు.
నేను ఇంటికి పోయే సిచ్యువేషన్ కూడా నాకు అక్కడ లేదు. నిస్సాయస్థితిలో అక్కడ ఉన్న కుటుంబ పరిస్థితులు దృష్ట్యా పోయే అవకాశం లేదు. నా జీవితం అంతా ఆ చర్ల ఆ సాంఘిక సంస్థ హాస్టల్లో జరిగేది. అటువంటి జరిగిన టైంలో నేను 10th క్లాస్కి వచ్చాను. నేను 10th క్లాస్కి వచ్చినప్పుడు ఒకరోజు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసా. సార్, నేను మీ దగ్గర పని ఉంటే ఏమంటే, అంటే వాళ్ళు ఈ నర్సరీస్ని పెంచుతారు, బ్యాంబూ మొక్కలు పెంచుతారు, అటువంటిది ఏమైనా ఇస్తారని కూడా ఆయన చెప్పాడు. ఇది కాదు, నీకు ఈ తపా మేస్త్రీ అని ఉంటుంది, ఈ బీడీ లీవ్స్ మా దగ్గర, అంటే తునికాకు అంటారు, తునికాకులు కల్లేదారులు, వాళ్ళు ఆకుకుంటారు, ఆకుకునేక ఈ టపా మేస్త్రి మెసెంజర్స్ కలెక్ట్ చేయాలి, తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్లో ఇవ్వాలి, 2 o'clock కల్లా ఈ టపా వాళ్ళకి అందజేయాలి. సో నా అక్కడ కూడా ఆయన గారు మంచి ఆయనే, కానీ నేను చిన్న పిల్లాడు, 17 ఏళ్ళ పిల్లాడు, నన్ను 22 కిలోమీటర్ దూరంలో చెర్ల నుంచి పూసుగుప్ప, ఇది లాస్ట్ డెస్టినేషన్. సో ఆ ప్రాంతానికి పోయి ఒద్దుపేట, ఉంజిపెల్లి, పూసుగుప్ప ఈ 3 టపాలు, అంటే అక్కడ ఆ సేల్స్ పర్చేస్ స్టేట్మెంట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి. సో ఇలాగ పోతున్న క్రమంలో మీరు చావుదాకా పోయిందంటే, నేను ఇలాగ పోతున్న టైం సైకిల్కి పోయాను, సైకిల్ అద్దె సైకిల్ పోతున్న టైంలో ఆ పూసుగుప్ప ఒక కాలువ, ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చిరుత వాటర్ తాగుతుంది, చిరుత పులి. నాకు ఆ పులికి మేబీ ఒక 20 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది, అది గోతిలో ఉంది, నేను ఒడ్డు మీద ఉన్నాను, నేను ఒకటి అని చనిపోయాను అనుకున్నాను. సైకిల్ బ్రేకులు వేసి 2 కాళ్ళు అటు ఇటు పెట్టి అలానే నిలబడ్డాను. ఎందుకో నాకు మొదటి నుంచి ఈ దేవుళ్ళు అంటే అమ్మాయికి తెలియకపోవడం తెలియనండి, నేను ఎప్పుడు దేవుళ్ళని ప్రార్థించేవాడిని కాదు. నేను అప్పుడే మనసులో అనుకున్నా, నేను మా ఫాదర్ని చూడలేదు, ఇక్కడేదో మరణం, నాకు మరణం నాకు కనిపిస్తుంది, ఇక చంపితే చంపేయండి, కానీ ఆ పులి వచ్చి, చిరుత పులి వచ్చి కాలు తీసేయటం, చెయ్యి నరకేయటం ఇస్తే నన్ను ఆదుకునే ఎవరు లేడు, చాలా భయంకరమైన జీవితం ఉంటుంది, ఇవన్నీ నా మనసులో నడుస్తున్నది 40 నిమిషాలు దరిదాపు. ఆ చిరుత 40 నిమిషాలు వాటర్ తాగి చాలా డిగ్నిఫైడ్గా, రాయల్ వాకింగ్ కదా, నడుస్తూ నేను ఇలా చూసుకుని వెళ్ళిపోయిందని, వెళ్ళిపోయి చాలా దూరం అడవిలో కనుమరుగైపోయిన తర్వాత సైకిల్ పడేసి ఇంకా బాగుంది. ఆ ఏడ్చిన ఏడుపుకి అడవి కనుక కన్నీరుంటే అడే హృదయం ఉంటుంది ద్రవిస్తుంది. అది అది అయితే ఇక్కడ మానవత్వం ఏంటంటే, నేను వెళ్ళిపోయి అక్కడ పూసుగుప్ప పటేల్కి చెప్పాను, మామ ఇలాగ నేను అందరం మేము ఆదివాసం అందరం బంధుత్వంతో పిలిచి ఉంటాం కదా, అంటే అరే పులి మన ఏం చేయదురా, పులి మన మామ, అంటే వీళ్ళు ఏంటంటే ఆదివాసులు ఏంటంటే చెట్టుతోని అక్కడున్న చెట్టు అడవిలో ఉన్న ఈ జంతువుతో ఒక రకమైన సంబంధాలు ఉంటాయి అని ఆయన నాకేం చెప్పాడు, ఒక కట్టెను తీసుకొని కట్టెకి గుడ్డను చుట్టి దాని మీద కిరోసిన్ పోసి ఇది పట్టుకొని సైకిల్ మీద ప్రయాణం చేయి రాదు అని ఒక ధైర్యాన్ని, అది నిజమో కాదో ధైర్యాన్ని. అయితే ఏ చిరుతపులి వెళ్ళిపోయినప్పుడు నేను వెనక్కి వెళ్ళాలని నా మనసు చెప్పలే, ఉద్యోగం వద్దు, ఏంటంటే వాడు నా ఉద్యోగం తీసేస్తాడు, నాకు ఇదే జీవనాధారం, నాకు దరిదాపు అప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు వస్తాయి, నాకు చాలా కాలం ఉపయోగపడతాయి. అలాగే ఈ యాత్ర జరిగింది అక్కడి నుంచి. సరే, అయితే అట్లా మీరు బాల్యంలో అనేక కష్టాలు పడి చదువుకున్నారు, కానీ ఎట్లా ఈ బ్యాంకింగ్ రంగం వైపు వచ్చి ఎట్లా బ్యాంక్ ఉద్యోగాన్ని సంపాదించగలిగారు? దట్టు ఒక ఆదివాసి అంటే నేను చెర్లలోనే ఇంటర్మీడియట్ దాకా చెర్లలోనే చదివాను, నేను చదువులు బాగా చదివేవాడిని, మొదటి నుంచి కూడా చదివేవాడిని, సమాజం పైన చాలా సామాజిక స్పృహత ఉండేవాడిని. తర్వాత దానికి కారణం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 9th క్లాస్ నుంచే నన్ను నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, దానికి మా ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేశారు. 9th క్లాస్ నుండి నేను ఎస్పీఎల్గా పెట్టారు, 10th క్లాస్ పిల్లల్ని పెడతారు స్కూల్ పీపుల్స్ లీడర్గా, 9th లో నేను ఎస్పీఎల్ని, 10th లో నేనే, దాని ఇంటర్మీడియట్లో నేను ఎలక్టెడ్ కాలేజ్ ప్రెసిడెంట్ని. ఇవన్నీ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మనం ప్రతిఘటించాలి అని అంది. దానికి కారణం చదువు. దానికి ఏంటంటే, మాకు బివి సుబ్బారావు అని మాస్టర్ ఉండేవారు, ఆయన నాకు అంబేద్కర్ బుక్స్ ఇచ్చారు, ఆయన గారు బాబాసాహెబ్ బుక్స్, ఇవి చదువురా నీలో మంచి ఆలోచనలు పెరుగుతాయి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ అప్పుడు ఆ పుస్తకాలు చదవడం. మా హాస్టల్కి పక్కనే లైబ్రరీ ఉండేది, చాలా గొప్ప లైబ్రరీ, బహుశా ఆ లైబ్రరీని నేను బాగా ఉపయోగించుకున్నాను. దానివల్ల నాకు జీవితంలో పైకి రావాలన్న దృక్పథం వచ్చింది. తర్వాత అప్పట్లో మా దగ్గర నాలాంటి నేపథ్యం ఉన్నవాళ్ళు, ఈ వివక్షకి, ఈ పేదరికానికి ఉన్నట్టు అప్పుడు విపరీతంగా నక్సలిజం ఉంది ఆ రోజుల్లో.
చాలామంది అటువైపు ప్రయాణాలు వేసిన మిత్రులు ఉన్నారు. సో నేను అటువైపు కాకుండా నా ఉపాధ్యాయులు చెప్పి ఇక్కడికి వెళ్ళి చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చాను. ఇంటర్మీడియట్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో సేమ్ ఇవే కష్టాలు. హైదరాబాద్ హాస్టల్లో లేకపోవటం, సరిగ్గా సీట్ రాకపోవటం. అప్పుడు ఆ టైంలో నేను హైదరాబాద్లో డిగ్రీ కొంతకాలం నిజాం చేశాను, కొంతకాలం వివేకవద్దని ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు శంకరన్ సార్తో పరిచయం అయింది. ఎస్ఆర్ శంకరన్ సార్తో ఒక పరిస్థితి బాగాలేదని ఆయన ఫ్యూచర్ పేరు కమిషనర్ ఉండేవారు. అప్పుడు వెళితే మొట్టమొదటిసారి చూన్న ఒక బ్యూరోక్రాట్ అంటే ఇంత సింపుల్గా ఉంటాడా అని ఆయన కానీ చూసినప్పుడు పొద్దున్నే వెయిట్ చేస్తాను. అప్పుడు కాచిగూడలో ఉంటుంది ఆఫీస్. ఈవినింగ్ వచ్చారు ఆయన గారు. ఈ బనీ ఇక్కడ జారిపోయింది, చొక్కా కింద బని, పెద్ద బని, చేతులు బని టిక్ 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 పైకి వెళ్తున్నప్పుడు ఆ వాచ్మెన్ చెప్పాడు, సార్ ఆ పిల్లవాడు పొద్దున్న వెయిట్ చేస్తున్నాడంటే ఏమి ఏమి ఆయన తమిళంది కదా, ఏమి ఏమి కష్టం అన్నాడు. కూర్చోమని చెప్పాడు. అంటే ఎంత ఎంత అంటే కూర్చోమని చెప్పాడు. అసలు నేను మమ్మల్ని ఎవరు కూర్చోమని చెప్పరు. అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చోమని. అప్పుడు నాన్ రొట్టె అని అంటారు, బన్ను బన్ తెప్పించి పెట్టి నాకు హాస్టల్ సీట్ రావట్లేదు సార్ అంటే, నెక్స్ట్ డే నేను మా కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చి హాస్టల్ సీట్ ఇప్పించారు. అదొక అంటే అదొకటి నాకు ఒక చరిత్రని నేను ప్రాణంతో బయటపడింది. ఒకటైతే ఒక గొప్ప ఆదరణ, ఒక మనిషి ఆదరణ ఇదొకటి. ఎస్ఆర్ శంకరన్ గారు, ఆ ఎస్ఆర్ శంకరన్ గారు ఎలాగైతే కుర్చీలో కూర్చోమని చెప్పారు. తర్వాత చాలా కాలం తర్వాత నేను ఒకరోజు నేను ఇప్పుడు మన ప్రవీణ్ సార్ గారు కార్యదర్శి అయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి, ఆ రోజు ఆయన గారు లేరు, అక్కడ ఒక మాట రాస్తారు ఆయన, చెప్పులు తొడుక్కుని రండి ఆఫీస్లోకి, కళ్ళనీళ్ళు పెట్టుకోకండి, తర్వాత చేతులు కట్టుకోండి, దైన్యంతో కూడిన భాషను మాట్లాడకండి, అయ్యా బాంచని కాలుముక్తాన్ని కాళ్ళ మీద పడకండి, వచ్చిన వెంటనే కుర్చీలో కూర్చోండి. చాలా ఇది చాలామంది నేర్చుకోవాలి. నేను బ్యాంకు ఉద్యోగంలోంచి బయటకు వద్దాం తనంలో చూసినప్పుడు అనిపించింది, అరే నాకు ఇది ఈ నాకుంటే నేను కూడా ఆఫీసులో పెట్టుకునేవాడిని కదా. ఎందుకంటే అసలు ఇది ఊహాజనితం కూడా కానివి, ఎక్కడ మనం వినని. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మా ఊర్లో ఎంఆర్ ఆఫీస్కి పోతే నేను బ్యాంకులో ఒక సీనియర్ మోస్ట్ పొజిషన్, పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యాను. అయ్యా బాబు నేను బ్యాంక్ ఆఫీషియల్ అంటే కూడా ఆయన కుర్చీ కూడా ఆఫర్ చేయరు మా వాళ్ళు, తహసీల్దార్ ఎంఆర్ ఆఫీస్లో అలా ఉంటాయి ఇవి. ఒక వ్యక్తి గురించి చెప్పడం కాదు కానీ అంత పెద్ద ఆఫీసర్ అది నన్ను యాక్చువల్గా అంటే ఈ ఎస్ఆర్ శంకర్ గారు కుర్చీ ఆఫర్ చేయటం, ప్రవీణ్ సార్లో ఈ దృక్పథం చూసినప్పుడు అంటే ఎక్కడో దగ్గర వీళ్ళిద్దరి భావజాలం బాగా మ్యాచ్ అయింది అనిపించింది. కృష్ణార్జునరావు గారు, మీరు కష్ట నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని చదువుకుంటూ ఒక ఉన్నత స్థాయి బ్యాంకు మేనేజర్గా ఎదగడంతో పాటు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల జీవితాల్లో ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. అదేంటంటే ఎంతసేపు వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మాత్రమే చూసుకుంటారు తప్ప తమ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పట్టించుకోవడము లేకుంటే తాము పుట్టినటువంటి ఊరిని పట్టించుకోవడము అట్లాంటి పనులు ఏం చేయరు. కానీ మీరు ఒక బ్యాంకు మేనేజర్గా ఎదిగి హైదరాబాద్లో అట్లాగే మేడం గారు ట్రెజరీలో జాబ్ చేస్తూ చాలా పిల్లలతోటి చాలా ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నటువంటి సందర్భంలో కూడా మీరు పుట్టినటువంటి గ్రామాన్ని మర్చిపోకుండా స్ఫూర్తి అనే ఒక ఫౌండేషన్ పెట్టి గడిచిన 25 ఏళ్ళుగా ఒక సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? చాలామంది స్ఫూర్తిని నింపి సహాయం చేశారు. కొంతమంది మిత్రులు నన్ను ఆర్థికంగా కూడా సహాయం చేశారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టిన వాతావరణం అయితేమే, తర్వాత చదివిన పుస్తకాలు అయితేమే, తర్వాత మిత్రులు చాలామంది సహకరించారు. నేను ఐ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేమ్ విల్ బి వెరీ బిగ్ లిస్ట్. అయితే మీరు ఇందాక ప్రశ్నలో నేను హైదరాబాద్ వచ్చి డిగ్రీ చేసి ఆర్ట్స్ కాలేజీలో పీజీ చేసి సివిల్స్ కొంతకాలం ప్రిపేర్ అయ్యాను. సివిల్స్కి సరిపోలే, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ కాలే. దానికి చాలా కారణాలు, సరిగ్గా గైడెన్స్ లేకపోవటం, తర్వాత మీడియం కూడా చాలా ప్రాబ్లం. నేను ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ తర్వాత ఈ ఎడ్యుకేషన్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉండటం వల్ల రాకపోవటం వల్ల ఫ్రెండ్స్ సలహా మీద బ్యాంకులో బ్యాంక్ ఎగ్జామ్ రాయటం, బ్యాంకులో ఆఫీసులకు జాయిన్ అవ్వటం, తర్వాత కేరళలో ఎక్కువ కాలం నేను కేరళలో కొంతకాలం పనిచేయటం. అదే టైంలో
మా జీవితంలో చాలా ఆదర్శవంతంగా జీవించాలనుకున్నప్పుడు నాకు చాలా దగ్గరగా పరిచయమైన కుటుంబం నా మిత్రుడు రాము రాము గారి చెల్లెలైన మా వైఫ్ నా ఇంపాక్ట్ ఆమె నాకు 10th ఇంటర్మీడియట్లో నా జూనియర్ మా ఇద్దరిది ప్రేమ వివాహం కాదు కానీ పరిచయమైన వివాహం సో ఆమెని వివాహం చేసుకొని మేము కేరళ వెళ్ళటం జరిగింది కేరళలో వెళ్ళి హైదరాబాద్ వచ్చాం అప్పటికే ఇద్దరు పిల్లలు మా మిస్సెస్కి ఎప్పటి నుంచో ఉద్యోగం చేయాలని తనకి తను సీజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిస్టరీ తను మేము కేరళ వెళ్ళేటప్పుడు సర్వీస్ కమిషన్ రాసింది సర్వీస్ కమిషన్ మాకేంటి అభిప్రాయం అంటే ఉద్యోగాలు రావాలి అనుకుంటాం కేరళ వెళ్ళాక తనకి గ్రూప్ 2B ట్రెజరీస్లో వచ్చింది ఫస్ట్ అటెంప్ట్ ఉన్నాయి ఇట్ ఇస్ ఎ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ తను అప్పుడు అంది మరి మనం కేరళలో ఉందాం అనుకున్నాం కదా మన నాకు జాబ్ వచ్చింది అంటే లేదు నువ్వు ఎప్పటి నుంచి జాబ్ చేయాలని కదా నీ అభిలాష కదా తనకి వెళ్ళిపోతాం వచ్చాము తను ఇక్కడ జాబ్ చేసింది జాబ్ చేస్తే పిల్లలు చదువుతున్నారు నేను ట్రాన్స్ఫర్లో అటు ఇటు పోతున్నాను అదే టైంలో 2002-03 ఆ ప్రాంతంలో నేను మా ఊరు వెళ్ళటం జరిగింది అప్పటికి చాలామంది పిల్లలకి అడిగినప్పుడల్లా రకరకాలుగా సహాయం చేయటం బట్టలు ఇవ్వటం ఫీజులు కట్ట చేస్తున్నాను మా ఊర్లో గొప్ప ఫిలాంథ్రపిస్ట్ మానవత్వాది డాక్టర్ డిఎన్ కుమార్ గారు ఉన్నారు ఈజ్ ఎన్ రేర్ హ్యూమన్ బీయింగ్ ఆ దృష్టిలో ఉన్నారాయణ గారు ఇస్ ద వన్ ఆఫ్ ద కేర్ ఫౌండర్స్ ఇప్పుడు ఏజ్లో పనిచేస్తున్నారు నన్ను నా జీవితంలో ఇద్దరు డాక్టర్లు చాలా గొప్పగా ప్రభావితం చేశారు ఒక డాక్టర్ డిఎన్ కుమార్ గారు ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే మెడిసిన్ డాక్టర్ గారు అదే అదే అంటే అది వస్తాను లేటర్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ చూశాను నేను పెద్ద స్ట్రక్చర్ నేనేమనుకున్నా అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఇక్కడ ఎవడ పెద్ద వ్యాపారం చేయడానికి వచ్చాడు విద్యాలయం పెట్టాడు అనుకున్నా అక్కడ విద్య అది ఒక ఇన్స్టిట్యూట్ పేరు కనిపించింది ఒక ఆ మధ్యలో వేరే విద్యాలయం పేరు కనిపించింది పేరు నేను వెళ్ళి చూసినప్పుడు ఎవరిది అంటే డాక్టర్ డిఎన్ కుమార్ గారు పెట్టారు అని పెట్టినప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ నేనైతే మా ఊరు గాంధీ అంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన గారు కుమార్ గారిని ఒకసారి నా హాస్పిటల్లో నా ఆరోగ్యం అది దానికి వస్తా నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను రియల్గా అసలు నేను కలుద్దాం అనుకున్నప్పుడు నా లైఫ్లో ఒక ట్రాజెడీ అయింది అతి చిన్న వయసు లేదు ఏజ్ ఆఫ్ 44 నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది బ్యాంకులో హార్ట్ స్ట్రోక్ వచ్చింది అసలుకి అదొక ఊహించిన సంఘటన ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇలానే 3 o'clock లంచ్ చేసి కూర్చుంటే బాగా పెయిన్ వస్తుంది నాకు పెయిన్ వస్తే అక్కడ నాకు కలీగ్ కూడా మా బాస్ ఇన్ఫ్యాక్ట్ ఆయన గారు నారాయణ గారు అండి చీఫ్ మేనేజరు అప్పుడు ఏసీస్ లేవు ఇట్ ఇస్ 2005-2004 నేను సర్వర్ రూమ్ అని ఉంటుంది కదా సర్వర్ రూమ్లో కూర్చుంటే పెయిన్ వస్తుంది నేనంతా కలీగ్స్ పిలిచి ఏ యూఆర్ నీకు హీరో నువ్వు చాలా 62 kgs కూడా లేనప్పుడు వెయిట్ వాజ్ లెస్ ద 58-62 స్లిమ్ చాలా బాగుంటామండి బట్ ఆయన గారు సస్పెక్ట్ చేశారు మా బాస్ నేను కిందికి వచ్చి నాకు 300 బజాజ్ అని స్టార్ట్ చేస్తుంటే కృష్ణ ఆగన్నారు మన హాస్పిటల్కి వెళ్దామని చెప్పారు ఏ ఎందుకు సార్ నేను ఇంటికి వెళ్ళిపోయి తగ్గిపోతాను ఇని ఇంటికి వెళ్ళిపోయి సికింద్రాబాద్ యశోదాలో పార్కింగ్ లేకపోవడం వల్ల కేర్కి వచ్చాం మేము కేర్కి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చిన డాక్టర్ గారు కుమార్ గారు నేను మా వైఫ్తో చెప్పాను కుమార్ గారు కాంటాక్ట్ తీసుకోండి అసలు నాకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా తీసుకోమంటే డాక్టర్ వచ్చారు పాపం గారు ఆయన గారు చూసి వెళ్ళారు అదే ఇట్స్ ఏ బిగ్ స్ట్రోక్ యాక్చువల్లీ సో 44 ఏళ్ళు హార్ట్ స్ట్రోక్ నా నేపథ్యానికి అయితే దీని నేపథ్యం నా చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి పడిపోయేవాడిని నేను చిన్నప్పటి నుంచి పడిపోయేవాడిని మేబీ ఆ కారణంగా వచ్చాము అది రవీంద్ర గారు ఎలా అంటే నేను నాకు హాస్పిటల్లో ఒంటరిగా నైట్ ఉన్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది ఇన్ని నాకు ఇన్ని కష్టాలేంటి ఫాదర్ చనిపోయారు చిరుతపులు చంపడం ప్రయత్నించింది ఒకసారి కాలు ఇరిగిపోయింది ఇన్ని ఇబ్బందులు నా ఒక్కడికే ఏంటి చిన్నదిగా అంతం కదా కళ్ళలు నీళ్ళు తిరిగాయి తర్వాత మా వైఫ్ వచ్చేట తమాయించుకున్నాను వైఫ్ నా దగ్గర నా ముందు చాలా ధైర్యంగా ఉంది మా బిడ్డ వచ్చింది ఇంటర్మీడియట్ తను చేసినప్పుడు అయిపోయి ఎందుకంటే నేను వెళ్ళి చనిపోతే నా పిల్లల లైఫ్ ఏమవుతుంది తండ్రి లేని తండ్రి లేకపోతే ఆ బాధ ఏంటో తెలిసి నాకు తను చూసి కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను ఓకే తర్వాత నా ఇట్ ఇస్ 2005 అంటే ఇట్స్ మోర్ దాన్ 17 ఇయర్స్
ఫార్చునేట్లీ ఐ మీన్ విడి. అప్పుడు ఈయన గారు ఆయన పరిచయం అయినప్పుడు మీరు ఒకసారి మా స్కూల్కి రండి అని చెప్పారు. నా మాట ఆయనకు బాగా నచ్చింది. ఇప్పుడు నా ఎదుగుదల నేను పడితే కష్టం, నేను ఎదుర్కొన్న వివక్ష ఆయన గారు కుమార్ గారు మా స్కూల్కి రమ్మని చెప్పారు. స్కూల్ ఇట్స్ మెస్మరైజింగ్ స్కూల్, వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. స్కూల్ చూసినప్పుడు మా స్కూల్ మీరు ఎగ్రేలు రండి, మీ జీవితం పిల్లల్ని చెప్పండి, ఇన్స్పైర్ చేయండి అని చెప్తూ కృష్ణార్జున గారు మీరు ఎవరికి ఏమైనా సర్వే చేయొచ్చు అంటే సార్ నాకు ఈ ఊళ్ళో ఏమి లేదు సార్, సెంటు భూమి లేదంటే ఈ ఊళ్ళో పుట్టారు కదా సార్, మీరు ఈ ఊళ్ళో పుట్టారు కదా. నేను ఈ ఊళ్ళో పుట్టలేదు, మా నాన్నగారు ఇక్కడ వ్యవసాయం చేశారు తప్పిస్తే నేను పుట్టలేదు. కానీ అది నియర్లీ 2 crores పెట్టి కట్టాడు ఆయన గారు, స్కూలు అటాచ్డ్ హాస్టల్ పీటు ఒక ఆడిటోరియం. అప్పుడు నాకు అనిపించింది మీ మాతృభూమి పైన ఈ మట్టి పైన బంధం ఉండాలి, మట్టి బంధాలు చాలా గొప్పవి, మీలాంటి వారు వస్తే చాలామంది ఇన్స్పైర్ అవుతారు, మీరు ఈ ఊర్లో చేయండి అని అప్పుడు నేను ఈ స్ఫూర్తి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. యా కృష్ణార్జున రావు గారు, సరే మీ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ఇన్స్పిరేషనల్గా ఇతరులకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా ఉంది, ఇదంతా ఒక భాగం. కానీ మీరే చెప్పారు మీ జీవితంలో కలిసిన అరుదైన వ్యక్తుల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒకరు అని చెప్పి, ఎట్లా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో మీ పరిచయం ప్రయాణం ఎట్లా కొనసాగింది? నేను యాక్చువల్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మొట్టమొదటిసారి నేను చూడటం ఆయన్ని కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు చూడటం జరిగింది. నేను చాలా అప్పుడు నేను ఏదో మా ఫ్రెండ్స్ అక్కడ మీద ఎన్కౌంటర్ బాడీ ఏదో కలెక్ట్ చేసినాక ఏదో ఇష్యూ నాకు బాగా వెళ్ళినప్పుడు ప్రవీణ్ సార్, ఈ ప్రవీణ్ సార్ గారు మనం సింగం 1, సింగం 2 లెవెల్లో ఉన్నాడు క్యాండిడేట్, చాలా పవర్ఫుల్గా ఫేస్ చాలా ఫెరాషియస్గా చాలా హడావిడిగా బట్ హీ వాజ్ లవ్డ్ బై హిస్ స్టాఫ్. ఆయన ఒక ఆయన చూస్తే వాళ్ళంతా ఒక హీరోయిక్ ఇమేజ్ ఆయన వస్తుంటే చూస్తే. అయితే ఆయన గురించి రకరకాలుగా ఒక వారం రోజులు ఉన్నప్పుడు అక్కడ చాలా ప్రయోగాలు చేశారు ఆయన. అక్కడ ఉన్న అడవిలో ఉన్న మన వాళ్ళని ఇక్కడికి మీరు వాళ్ళ ఇళ్ళకి పోయి పేరెంట్స్ ఇళ్ళకి పోయి నక్సలైస్ వాళ్ళ పేరెంట్లకు పోయి మీ వాళ్ళని వచ్చి రమ్మని చెప్పండి, కేసులు మాఫీ చేస్తాం అని ఒకటి. అప్పుడు ఆ ఊళ్ళో ఇంకోటి అంటే ఆయన నాకు నచ్చింది ఏంటంటే డాక్టర్ డిఎన్ కుమార్ గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు కానీ చదువు అనేది మనిషి జీవితాన్ని మారుస్తుంది అని ఆయన గారు ఏం చేశారు, టీచర్స్కి ఇళ్ళల్లో ఉండి ఊళ్ళో ఉండేవి కాదు మా ఊరికి రండి అని బోర్డు చూసే. నేను అడిగా మా ఊరికి రండంటే ఇక్కడ టీచర్లు ఉండి పాఠాలు చెప్తే ముందు రాబోయే తరాలకి ఈ విద్యార్థులు వారికి నచ్చిన పాటని హింసా మార్గం కాకుండా సమాజాన్ని నేరుగా సేవ చేయాలనుకుంటే సేవా మార్గాన్ని ఎన్నుకోగలరు అని అనేది వాళ్ళ కలీగ్స్ గారు చెప్పడం జరిగింది. అక్కడ చాలా సంస్కరణ తెచ్చాడు. నా కరీంనగర్ ఫ్రెండ్స్ ఉండేవాడు, ఫ్రెండ్ ఉండేవాడు. రెగ్యులర్ పోయినప్పుడు మనం ఏదైతే అప్పుడప్పుడు వింటామో అది కాదు జరిగింది, అక్కడ రియల్ సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన గారు. వాళ్ళపైన కేసులు మాఫీ చేయించాడు, రియల్గా నడి రోడ్డు మీద వాళ్ళపై ఉన్న కేసులు కాల్చేయడం కూడా జరిగింది. అప్పుడు ఆయన నేను ఆయన అది ఫస్ట్ ఆయన గారు చూడటం, పోలీసులు ఇక్కడ ఉంటారా కేసులు వాళ్ళపై ఉన్న మావోయిస్టుల పైన అయితేమి, అక్కడ ఉన్న లేకపోతే లోకల్ ఉన్న రౌడీ షీటర్స్ పైన అయితేమి వాళ్ళు రిఫార్మ్ చేయడం కోసం తీసేశారు. అవి రియల్గా నా మనసులో అప్పుడు అనిపించింది. ఎందుకంటే తర్వాత ఆయన గారితో ఆయన గారు నాకు మళ్ళీ పరిచయం చేసింది ఆనంద్, సాధనపల్లి ఆనంద్ కుమార్. ఓకే, ఎవరెస్ట్ అబ్బాయి పూర్ణ ఆనంద్లో ఆనంద్, సాధనపల్లి ఆనంద్ ఎవరెస్ట్ ఎక్కాడు అదొకటైతే. ఆ పిల్లాడు మా ఊరు మా ఇంటికి పిల్లాడు ఊరికి 1 కిలోమీటర్ దూరం కలివేరులో ఉంటుంది, నేను చెర్లో ఉంటాను. ఇలాగ జరిగినప్పుడు నేను అప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నా, నేను అదొక అద్భుతం అనిపించింది. ఒక దళిత బిడ్డ నేను పుట్టిన ఊర్లో ఎవరెస్ట్ ఎక్కడం అంటే అస్సలకి మెస్మరైజింగ్ అనమాట. అతన్ని నేను సన్మానం చేయాలనుకుని నా స్ఫూర్తి ఫౌండేషన్ పిలిచాను. సన్మానం దాదాపు 800 మంది పిల్లలు, మా డాక్టర్ డిఎన్ కుమార్ గారు, తర్వాత విజ్ఞాన సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాస్త్రి గారు, అక్కడ ప్రిన్సిపల్, పిల్లల ముందు 2 అవర్స్ ఫంక్షన్, డాక్టర్ గారు మిసెస్ ప్రతిభ గారు, చాలా గొప్ప ఫంక్షన్ జరిగింది. నేను ఆ రోజు ఆయన గారికి 10th క్యాష్ అవార్డు, కుమార్ గారికి 10th క్యాష్ అవార్డు ఇవ్వటం,
అది నా జీవితంలో దట్ ఇస్ అంటే ఒక వెరీ వెరీ సెలబ్రేటివ్ మూమెంట్. అయితే అక్కడ ఆ అబ్బాయి మాట్లాడుతూ ఒక అటవీ ప్రాంతంలో చెల్లిన దళిత బిడ్డడు భాష చక్కటి ఇంగ్లీషు తత్తరపాటు లేని భాష చక్కటి భాష అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ పేద వర్గాలు ఈ దళిత వర్గాలు ఈ ఆదివాసీలు ఏమీ చేయలేరు వీళ్ళకి ఏమీ చేత కాదు అనే భావనని మార్చడం కోసమే వీళ్ళు తలుచుకుంటే హిమ శిఖరాన్ని కూడా వారి అరి పాదాల కిందకి పెట్టగలరు అని నిరూపించడం కోసమే ఈ ప్రయోగం జరిగిందని అనుకుంటున్నాను అని ఆనందం అన్నాడు. రియల్ ఇన్స్పైరింగ్. ఆ రోజు ఆయన ఇంకో మాట, మీరు రాసిన శిరోగీతాన్ని పాడాడు, చేరే అంతం అని పాడాడు. తర్వాత 10 కమాండ్మెంట్స్ వినిపించాడు. నాకు అసలుగా నేను ఎక్కడ మరో లోకం వినిపించింది, నా చిన్నప్పుడు మరో ప్రపంచం అనే సినిమా చూశాను. అంటే ఇంత మార్పు చేయగలిగా ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని కలవాలి అనే అభిలాష ఆయనతో పరిచయం అనిపించింది. అలాగే అప్పుడప్పుడు ఆయన కలవటం, తర్వాత ఆయన మీటింగ్ వింటాం, ఆయన వీడియోలు వింటాం. చూసినప్పుడు ఆయనకి ఆయన ఒక వాకింగ్ లైబ్రరీ. తర్వాత ఆయన చేసే ఏది రిఫార్మ్ చేశాడో చాలా జెన్యున్గా ఆయన లోపల ఉన్న గాయాలకి, ఆయన లోపల సమాజం పైన ఆయనకి ఈ బిడ్డలు ఎదుర్కొంటున్న వివక్షని, ఈ వివక్షకి ఒక ఔషధం ఏంటంటే చదువు. అదే చదువు నేను నమ్మాను. ఇందాక మీరు అన్నారు కదా స్ఫూర్తి ఫౌండేషన్కి, స్ఫూర్తి ఫౌండేషన్కి ట్యాగ్ లైన్ చదువుకో బాగుపడతాం. స్ఫూర్తి ఫౌండేషన్ చదువుకో బాగుపడతాం. డాక్టర్ కుమార్ గారిలో అవే అంశాలు ఉన్నాయి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిలో అదే అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు నేను నమ్మే నేను ఎదిగా నేను. సో తర్వాత ఈ 2019 నేను బ్యాంకు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సార్ని 2018లో కలిసి పోలీస్ మినిస్టర్ని నేను 2 అవర్స్ మాట్లాడుకున్నాను. అంత విన్నాక ఆయన కూడా మాట చెప్పారు, చాలా గుండె కట్టుకున్న మాట, కృష్ణార్జునరావు గారు మీ జీవితంలో సగం నాది, మరి సగం మా అమ్మాయి మా మదర్ది. మా మదర్ ఒక బ్యాండిల్ లేవర్, చాలా కష్టాలు పడి మమ్మల్ని చదివించింది. నన్ను ఐపీఎస్ అవ్వడానికి, నేను నా తమ్ముడు ప్రొఫెసర్ అవ్వటానికి, నా చెల్లి డాక్టర్ అవ్వటానికి ఆమె యొక్క ఆలోచనలే. ప్రేమమ్మ గారు అని చెప్పినప్పుడు మీరు రండి నాతోని, మనం మీరు ఏదైతే మీ ఊళ్ళో చేయాలనుకుంటారో అవన్నీ విద్యార్థులు మనం ఇక్కడి నుంచి చేద్దాము. ఆయన గారు చాలా నన్ను చాలా ఆప్యాయకంగా పిలవటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక చక్క సోదరుడిగా ఒక మిత్రుడిగా ఎంతో ఆదరణ. నేను ప్రతి నెల ఆయన గారిని కలిస్తే నాకు ఒక రీఛార్జింగ్. కలిసే క్రమంలో మీరు ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర? ఆయన బోర్న్ లీడర్ అండ్ ఈజ్ బోర్న్ ఫర్ ఎ చేంజ్. ఆయన చూస్తుంటే ఆ కళ్ళలో తీక్షణమైన ఆలోచనలు చూపులు, అంటే అది ఆయన చరిత్ర మార్చగలడు, చరిత్ర సృష్టించగలడు అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే చాలా కురుకులాలు తిరిగాను, ఏ బిడ్డను తట్టినా కానీ చక్కటి ఇంగ్లీష్ చక్కని భాష, తర్వాత నేషనల్ అంతం నేషనల్ గీతం, మన ఆల్ ఇండియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లెడ్జ్తో పాటు మీరు రాసిన శేరు అంతం పాడుతున్నాడు పిల్లల్లో. వాళ్ళు ఏదో ఒక రోజు మీరు దేశాన్ని వెళ్తాం మీరు అంటారు కదా లాస్ట్ లైన్, రేపటి భారతము పులకించి రేపటి భారతము పులకించి గౌరవంగా దేశాన్ని లేము సేరో 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 అన్నప్పుడు రియల్ వైబ్రేషన్ రియల్. నేను విని ఆ పిల్లలు పాడుతున్నప్పుడు, తర్వాత ఆ 10 కమాండ్స్ వాళ్ళు ఉచ్చరిస్తున్నప్పుడు 10 కమాండ్స్ వాట్ ఏ గ్రేట్ పే బ్యాక్, ఇట్ ఈస్ టోటల్ సమ్మర్ ఇస్ పే బ్యాక్. నేను బ్యాంకర్ని, ఇచ్చినది ఏదైనా తిరిగి చెల్లించి. బ్యాంకులు మీ లోన్ ఇచ్చేటప్పుడు కడదో బిడ్డ కడదో తల్లి అడుగుతుంది, అసలు అంటే ఆ పిల్లల్లో హ్యాబిట్ అనేది పే బ్యాక్ కాన్సెప్ట్ అనేది నా చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు. అసలుకి అందుకనే ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తారు పిల్లలు. స్వేరోయిజం నా దృష్టిలో నథింగ్ బట్ ప్రవీణిజం. నాకు నేను స్వేరోయిజాన్ని
రవినిజాన్ని నేను వేరువేరు చూడని ఆ రెండు ఒకటే. తర్వాత చాలాసార్లు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు అడిగాడు, కృష్ణార్జున్ ఈ ఆదివాసీలు ఎందుకు డాక్టర్లు గొప్పగా ఐఏఎస్లు కాలేకపోతున్నారు అన్న ప్రశ్న సంధించేవాడు ఆయన గారు. నా సమాధానంకి నేను చెప్పి సార్ ఈ బెరుకొని అని చెప్పినప్పుడు నువ్వు కొన్ని గురుకులాలు పో కృష్ణ అని చెప్పాడు. ఆయన ఇంకొక చేసిన ప్రయోగం అంటే ఆదివాసీలు అయితేమి అలాగే దళిత బిడ్డలో భయం ఉంటుంది, భయ నిర్మూలన చేసేది. మీరు ఏ బిడ్డను పలకరించండి నిర్భయంగా స్పష్టంగా నిబద్ధతతో మాట్లాడుతుంది. అందుకే ఇన్ని లక్షల పిల్లలు ఖండాంతరాలకు వెళ్ళి వాళ్ళు వాళ్ళు గొప్పగా స్థిరపడ్డారు. తర్వాత ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటండి ఆయన గారు, ఉద్యోగాల కోసం మీరు వెంపర్లాడటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అసలుకి ఆయన 11th 12th స్టాండర్డ్ పిల్లలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ న్యూ ఐడియాస్, ఇవన్నీ చూసినప్పుడు ఒక టార్చ్ బేరర్ కనిపిస్తుంది మనకి, ఒక ఈ సమాజాన్ని మార్చే టార్చ్ బేరర్ కనిపిస్తాడు అని నేను ఒక గొప్ప నాయకుడిని చూశానన్న భావన నాకు ఎప్పుడూ ఉండేది. సో అలా సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలు నచ్చడము, వారి పని విధానం నచ్చడం, వారి నాయకత్వ లక్షణాన్ని నేర్చుకున్నారు కృష్ణార్జున్ రావు సార్, మీ అడుగులు ఎలా బిఎస్పీ వైపు పడ్డాయి? అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, మీ నేపథ్యం చూస్తేనేమో మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మీ కూతురు డాక్టర్ గా ఉన్నది, మేడం గారు ఒక ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు, అట్లాంటి ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఒక రకంగా చెప్పాలంటే మీరు 6 నెలలు ఇండియాలో ఉండొచ్చు, 6 నెలలు అమెరికాలో ఉండొచ్చు, చాలా సెక్యూర్డ్ లైఫ్, చాలా హాయిగా మీకు వచ్చే పెన్షన్ తోటి బతకాల్సినటువంటి మీరు ఇవాళ బహుజన జాతుల కోసం పనిచేయడానికి భద్రాచలం బిఎస్పీ పార్టీలో పనిచేస్తున్నారు, భద్రాచలంకి వెళ్ళి బిఎస్పీ కోసం పనిచేస్తున్నారు, ఎట్లా అసలు ఈ స్ఫూర్తి మీకు ఎట్లా వచ్చింది, ఎట్లా బిఎస్పీ ఐడియాలజీ కానీ బిఎస్పీ రాజకీయాలు కానీ మీకు నచ్చాయి? చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. ఇది నేను చెప్పే ముందు నేను బాల్యం నుంచి చాలా వివక్షను చూశాను. నేను ఈ చదవాలనుకున్న పిల్లలకి అవకాశాలు లేని పిల్లలు చాలామందిని చూశాను, వాళ్ళని ప్రోత్సహించే చేతులు లేక వాళ్ళని ఆదరించే మనుషులు లేక చాలా ఇబ్బంది పడిన సంఘటన చూశాను. దాన్ని కొంతవరకు నేను నేను మీరు అన్నారు మా అబ్బాయి ఏజ్ ఐఐటీ టాపర్, దాన్ని వెంట ఐఏఎం, అసలు ఇంకా అవి లేవు, ఇంకా ఐఐటీ ఈజ్ దట్ టాప్ రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఐఏఎం ఈజ్ నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టాప్ రేటెడ్, దెన్ నౌ ఈజ్ వర్క్ జుగల్ బర్గ్ తో పనిచేస్తాను, ఫేస్బుక్ లో పనిచేస్తున్నాడు, తన వైఫ్ కూడా అక్కడే పనిచేస్తుంది, నా కూతురు డాక్టర్, నా కూతురు పీజీ చేసింది, తను ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డెంటల్ సైన్స్. ఇవన్నీ నేను అనుకున్నప్పుడు నా జీవితం అంతా చాలా లగ్జరీ, బ్యాంకులో విమాన ప్రయాణాలు, స్టార్ హోటల్ జీవితాలు, కాస్ట్లీ లంచ్ చూసినప్పుడు మీరు నమ్మరు చిన్న హృదయం ఘోషించేది, అంతేనా ఇది చాలా నా జీవితానికి ఇది కాదు అని అనిపించి అని అనే ఆలోచన నుంచి పుట్టిందే స్వరూపం. అంటే ఇది స్ఫూర్తి ఫౌండేషన్, స్ఫూర్తి ఫౌండేషన్లో 25 ఏళ్లలో 56 లక్షలు నేను మా ఊర్లో మా చుట్టుపక్కల ప్రాంతాలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 10 రూపాయలు డబ్బులు లేకుండా నాగేశ్వర ఏఎన్ఆర్ ఇంటి దగ్గర ఇంటి వెనక ఉండేవాడిని, ఏ రోడ్ నెంబర్ 1లో ఇక్కడ నుంచి నిజాం కాలేజీకి నడిచిపోయిన కృష్ణార్జున్ రావు బస్సుకి డబ్బులు లేక అప్పట్లో మేము స్టూడెంట్ అంటే వదిలేస్తారు అనటం కూడా చేతగాక భయంతో పెరుగుతో నడిచిపోయిన నేను మా ఊర్లో 50 లక్షలు 25 సంవత్సరాలు ఖర్చు పెడుతుంది చాలా సంతృప్తికరమైన సంఘటన. ఇవన్నీ ఏంటంటే హృదయం గాయాలి. అదే నేను పడ్డ బాధ ఇది ఎగైన్ నేను చెప్తాను, నేను ఎగైన్ ప్రవీణ్ కుమార్ గారిని నేను కోట్ చేస్తా. ఆయన ఒకసారి ఒకసారి అన్నాడు, కృష్ణార్జున మా కుటుంబంలో మేము ముగ్గురం గొప్ప తయారా, నా కొడుకు టాప్ జనరల్ కేటగిరీలో గోపెన్ వస్తున్నాడు, నా కూతురు ఫైన్ ఆర్ట్స్లో బాగా రాణిస్తుంది, నాకు వచ్చిన నేను ఐపీఎస్, నాకు వచ్చిన అవకాశాలన్నీ ఈ బిడ్డలు కూడా రావాలనేది నా తపన అనేదే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మీరందరూ భాగం కావాలని ఇదే మాట నాయన గారు చెప్పారు, సింపుల్ అయిన ఫిలాసఫీ అది నాకు నచ్చి ఈ ఆలోచనలు నేను ఉన్నప్పుడు ప్రవీణ్ సారు అప్పుడే ఒకసారి
మనం ఇవన్నీ సాధించాలంటే కేవలం ప్రవీణ్ సార్ ఒక సెక్రటరీ ఆయన ఎప్పుడు వస్తాడు ఇంకొక ఆయనకి దాదాపు 9 సంవత్సరాలు ఉన్నారు 9 సంవత్సరాలు ఉండబట్టే ఇన్ని రిఫార్మ్ చేయగలిగారు తర్వాత ఆయన గారు ఉండరు అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఇంత ధైర్యంగా పనిచేయటం అంటే మినిస్టర్స్ని అధికారులు ఒప్పించి చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అది ప్రవీణ్ సార్కి అవి కలిసి వచ్చింది రకరకంగా అయితే ఆయనకున్న వారి దగ్గర కమిట్మెంట్ అయితే ఆయన ఆయన చూస్తేనే ఈజ్ ఆనెస్ట్ పర్సన్ ఈజ్ హార్ట్ గోస్ ఫర్ పూర్ అని వాళ్ళు నమ్మబట్టయితేమే ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా నేను చూసే రవీందర్ గారు ఐఐటి పిల్లలకి ఐఎం పిల్లలకి సీట్లు వచ్చినప్పుడు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగేటి ఎలా కట్టాలి ఫీజు ఎలా కట్టాలి ఫీజు అని అంటే ఆయన హార్ట్ గోస్ ఫర్ ఆల్వేస్ ఫర్ ఏ పీపుల్ హూ రియల్లీ స్టడీస్ అవన్నీ ఆయన గారు అనుకున్నప్పుడు దీన్ని అన్నిటికీ మనం చేయాలంటే ఒక రాజ్యాధికారం ఒకటి ఒకటే మార్గం అని మా లాంటి వాళ్ళతోని అంటే స్వేరస్ అంటే మీకు తెలుసు స్టేట్ వెల్ఫేర్ ఆశ్చర్యం ఉంది స్వేరస్ ఈ స్వేరస్ అనేది మతం కాదు ఇదేమి ఏదేంటంటే నిషేధిత సంస్థ కాదు స్వే అంటే ఒక ఒక భావజాలంతో ఒక కష్టంతో ఒక గాయంతో హాస్టల్లో చదువుకునే పిల్లల సమ్మేళనమే స్వేరస్ దీనికి రకరకాల లాంగ్వేజింగ్ అండి బయట నుంచి అంటుంటారు కదా అంత తప్పు బాబాసాహెబ్ అంబేద్కర్ చూడలేదు నేను ఈరోజు మీతో నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నా నేను 56 లక్షలు మా ఊళ్ళో ఖర్చు పెట్టిన సమాజంలో తగ్గ గౌరవంగా ఉన్నా వర్షం పడితే కారిపోయే తాటాకలిల్లు కిరోచిన లాంతరు ఈరోజు భోజనం ఉంటే రేపటికి ఈ సాయంత్రం ఫుడ్ ఉంటుందా భోజనం ఉంటుందా లేదనే అనే జీవితం నాకు ఇన్ని సౌకర్యాలు వచ్చింది కేవలం బాబాసాహెబ్ లేకపోతే నాలాంటి వాళ్ళు కోట్ల మంది జీవితాలు మసివారిపోయి బాల్యంలోనే ఎంత ఇంటెలిజెన్స్ అయినా కానీ ఎంత మనలో ఆ నిబద్ధత ఆ ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ అవకాశాలు లేక పేదరికంతో మగ్గిపోయాను సో నేను ఆ రకంగా నేను చాలా తక్కువ మంది ఆదివాసీస్ అంబేద్కర్ కనెక్ట్ అవుతారు దానికి నాకు విద్యను చెప్పిన నా గురువులు దానికి నాకు నా గాయాలను అర్థం చేసుకుని అరే నువ్వు అంటే అవి నన్ను రిఫైన్ చేసేవి చాలా అంబేద్కర్ చవిటి రిఫైన్ చేసింది అంబేద్కర్ హక్కులైతే ఇచ్చాడు కానీ హక్కుని ఎన్నో పోరాడితే తప్పితే అవి ఎగ్జిక్యూట్ కాలేదు ఇప్పుడు మనకు కొన్ని కొన్ని వస్తున్న టైంలో వచ్చిన మనకు ఏదైతే మనం నా తరం అనిపించిందో నా మీరు నాకంటే చిన్నవారు కాబట్టి మీకు వచ్చినాయి అవన్నీ మనం ఎంతో పోరాడి కొట్లాడి క్యాంపస్లో కాలేజీల్లో గొడవలు తీస్తే వచ్చినాయి కాదు అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆయన గారు ఆయన 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 ఏదైతే రాజ్యాంగ పరిగించిన హక్కులు ఎగ్జిక్యూట్ చేయడం ఒక నాదుడు కనపడలేదు చాలా కాలం తర్వాత కాంచీరామ్ వచ్చారు నేను ఈ దేశంలోనే అంత గొప్ప దార్శనికుడు ఎవరు లేదంట నేను ఆ దృష్టిలో సాహెబ్ కాంచీరామ్ అంత మాన్యవారి కాంచీరామ్ అంత గొప్ప దార్శనికుడు ఎంత దార్శనికత్వం అండి 90% 85%కు పైచిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో అతి తక్కువ మందికి అవకాశాలు అతి తక్కువ మంది ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇంత గొప్ప చెప్పాడని ఆయన ఒక స్కేల్లో చూపిస్తారు ఈ 85 మందిని ఈ 15% ఉన్న ఆధిపత్య వర్గాలు ఎరగకుండా చేస్తే అనే భావాన్ని వ్యతిరేకం కదా ఆయన గారు మీకు మీకు కూడా 85% జనాభాకి మీ వాటా మీకు రావాలి మీకు రాజ్యంలో రావాలి సంపదలో రావాలి అన్నిట్లో మీకు మీ వాటా రావాలి జనాభా పదిక మీద నేను ఆలోచనని ఆయనగా చేసినప్పుడు ఏమో నమ్మలే కానీ ఊరు ఊర సైకిల్ తిరిగాడు అసలు ఉత్తరప్రదేశ్ అంటే ఠాగూర్లు నిలబడితే మెడకాయ కోసే ఠాగూర్స్ అత్యంత ధనవంతులైన యాదవులు తర్వాత మిగతా వర్గాలు అటువంటి రాష్ట్రంలో ఒక్కడే పోరాడి తను బహుజన సమాజ పార్టీని ఎన్నికలు నిలబెట్టి కొంతమంది నాయకుల్లాగా రాజ్యాన్ని స్థాపించిన తర్వాత కుర్చీ ఆయనకి కూర్చోలేదు ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి కూర్చోలు కూర్చోబెట్టాడు ఏ చిరునామా లేని ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఆమెను షైన్ చేసి ఆమెను ట్రైన్ చేసి ముఖ్యమంత్రి చేశారు ఆమె బేంజీ మాయావతి ఇక్కడ
అగైన్ నేను అగైన్ ప్రవీణ్ సార్ కోట్ చేస్తాను, ప్రవీణ్ సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రేతం ప్రేమ ప్రేతం. 30 డిగ్రీ కాలేజ్ ఉమెన్ గురుకులాలు 30 డిగ్రీ కాలేజ్ దీని దాంట్లో ఆ కళాశాల నేను చూడటం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంకోటి మిత్రం మీకు ఏంటి చెప్పారంటే ఎక్కడైనా కానీ సార్ అంటారు, ప్రవీణ్ సార్ని వాళ్ళ డాడీ అంటారు. మీరు ఎక్కడ వినుండరు, పిల్లలు డాడీ అని ఆయన ఆలింగనం చేసుకుంటారు, ఆయన చూడటానికి గంటలు తరబడేది వెళ్తారు. సో అంటే ఈ బహుజన సమాజ్ పార్టీకి రావటానికి కారణం ఏంటంటే ఈ కాన్సరం సాహెబ్ కాన్సరం ఫిలాసఫీ బాగా నచ్చింది. మనం ఈ ఆయన చాలామంది ఏంటంటే రాంగ్ బ్రాండింగ్ చేస్తారు. ఈ బహుజన సమాజ్ పార్టీ అంటే ఇది కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి, ఆయన మహనీయుడు కులాలు మాట్లాడే ఆధిపత్య వర్గాలు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఆయన వాళ్ళ గురించి మాట్లాడి ఈ 15% జనాభా గురించి ఆయన ఏమైనా, ఈ 85% జనాభా సోయిలో ఒక రెండు రా బాబు మీరు రాజ్యాన్ని పరిపాలించుకోండి. నాకేమనిపిస్తుందంటే మా ఊర్లో పద్మశాలీలు ఉన్నారు, చాకలు ఉన్నారు, మంగలి, కమ్మరి, కుమ్మరి, అగ్నికుర శత్రువులు, వీళ్ళంతా అసెంబ్లీ ఎప్పుడు చూడలేను. నేను రాజశాహి శాస్త్రం చదివాను, పొలిటికల్ సైన్స్లో పీజీ చేసిన వాడిని, అసలు వీళ్ళు ఎప్పుడు అసెంబ్లీ కనపడరే. బీసీల వర్గాలు కనపడే కులాలు బలమైన కులాలు, కొంచెం ధనమైన కులాలు ఏంటి మన తెలంగాణలో యాదవ్స్ గౌడ్స్, మిగతా వాళ్ళు ఎక్కడ కనపడలే. ఇది 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 ఆయన గారు కాంచీరామ్ గారు గొప్పగా చెప్పారు, అదే ప్రవీణ్ సారు ఆలోచించారు. దీంట్లో నీ ఒక్క మిత్రమని నేను మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను ఆదివాసీలు అనగారిన దాని గురించి ఉన్నప్పుడు ఆయన గారు అనుకున్నారు ఆదివాసీలు ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ వేరే కొంతమంది జాయిన్ అయ్యారు, కొద్దిగా కల్చరల్ డెవలప్డ్ కమ్యూనిటీస్కి జాయిన్ అయినప్పుడు ఆయన ఒకటే దార్శనికుడు, వాళ్ళు జాయిన్ అవ్వటం వాళ్ళు ఉన్నారు, అవకాశాలు కొంతమందిగా పోతున్నాయి, వీరికి కూడా అవకాశాలు రావాలని ప్రిమిటివ్ ట్రైబల్ కోసం లైక్ ఇలా కొంతమంది కోయా సబ్ క్యాస్ట్ కోయా తర్వాత ఆదిలాబాద్లో ఉన్న ప్రిమిటివ్ ట్రైబల్ కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశారు. అది పెర్హాప్స్ ఈ ద ఫస్ట్ మ్యాన్ ఆలోచించాడు ఆదివాసుల్ని మనం వీళ్ళని సపరేట్గా ట్రీట్ చేయాలి, సపరేట్గా వీళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆలోచన వచ్చింది డాక్టర్ ఆర్ఎస్పీకే. అందుకే ఆయన గారు ఈ బహుజన వాదంకి చాలా దగ్గరున్న వ్యక్తి. బహుజన సమాజ్ పార్టీలో పనిచేయడానికి సిద్ధమై భద్రాచలం కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా పర్యటిస్తున్న సందర్భంలో మీ కుటుంబం నుండి మీకు సపోర్ట్ ఎట్లా ఉన్నది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే రాజకీయాలంటే కేవలం డబ్బు ఉన్నోళ్ళు కులమున్నోళ్ళే చేయాలనేటువంటి ఒక నానుడి ఉన్నది. రెండోది మీ ఆరోగ్యం కూడా, మీరు 44 ఏళ్ళకే మీకు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వ్యక్తిగా రోజు అనేక టాబ్లెట్లు మందులు గోళీలు వేసుకోవాల్సినటువంటి కృష్ణార్జునరావు గారు ఇవాళ తెల్లారు లేస్తే జేబీఎస్పీ అనుకుంటూ మీరు గ్రామాలు పర్యటిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి అక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏ మేరకు ఆశాజనకంగా ఉంది, ఇటు కుటుంబంని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? హైదరాబాద్కి భద్రాచలంకి మధ్యలో 400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు రెగ్యులర్గా, మీరు ఎట్లాంటి అనుభవాలు ఎదురవుతుంది? కుటుంబ పరంగా నా ఆలోచనను వాళ్ళు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికీ నా కూతురు కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ తర్వాత నా కొడుకు భార్యనే నేను నాకెందుకు కోడలు అంటే ఇష్టం కూతురు, అలాగనే నా అదర్ సన్ మై డాటర్స్ హస్బెండ్ వీళ్ళంతా అంకుల్ మీరు ఇక్కడ ఉండి షేర్ హౌస్ ఆఫీసులో కానీ బిఎస్ ఆఫీస్లో ఉండి ఏమైనా చేయొచ్చు కదా, ఒక 400 కిలోమీటర్ దూరంలో ఒక్కరే ఉంటూ వంట చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు పడి అవసరమా? జీవితంలో చాలా కష్టపడ్డారు మీరు, ఉద్యోగం చేస్తూ కూడా ఒంటరిగా జీవితం గడిపారు అని ఒక రకంగా అయితే చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే దీన్నన్నిటికంటే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగపరంగా మాకు ఆదివాసీ చాలా గొప్ప హక్కులు ఉన్నాయి. అక్కడ 170 Act ఉంది, వీసా చట్టాలు ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. కానీ ఈ ఆదివాసీని చూసినప్పుడు నాకు తరుక్కుపోతుంది, చిన్న చిన్న టీషర్ట్లు, తైల సంస్కారం లేదు, గొడిసెలు, వీటికి తోడు మద్యానికి వారేశారు. హాస్పిటల్ చాలంటే మా
ఇప్పుడు ఒక పూసుగుప్ప కానీ లేకపోతే బోధనెల్లి కానీ తిప్పాపురం కానీ లేకపోతే ఉంచిపెళ్ళి కానీ ప్రాంతాల్లో ఆదివాసుల ప్రాంతాల్లో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్లను చూసి చచ్చిపోతున్నారు. ఏం లేదు, చర్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ రావాల్సిందే. ఇది ఒకటైతే వాళ్ళకి విద్యా అవకాశాలు చాలా, అంటే 75 సంవత్సరాల్లో ఒక పూసుగుప్ప నుంచి ఒక డాక్టర్ కాలేకపోయారు, ఒక పేరు నుంచి ఒక డాక్టర్ కాలేకపోయారు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ల కాలే ఒక కృష్ణార్జున లాంటి వాడు ఒకడు పెద్ద స్థాయికి వెళ్తా ఉందా? అదే అభివృద్ధి అంటే ఆదివాసీ అభివృద్ధి కాదు. తర్వాత మాకు ఇన్ని చట్టాలు ఉన్నాయి. 1 of 78 చట్టం ఏంటంటే సేల్ పర్చేజ్ అనేవి గిరిజన మధ్య జరగాలి, గిరిజనేతల మధ్య నిషేధం. ఆదివాసీలు గుడెన్ కొండను వదిలి, గుట్టలను వదిలి, అడవిని వదిలి పైన ప్రాంతం రావాలి. నేను ప్లెయిన్ ఏరియాకి రాబట్టే నేను హైదరాబాద్ చేరుకోగలిగాను. పూసుగుప్ప నుంచి ఆదివాసీ ఇప్పుడు వస్తాడు, ఉంచిపల్లి నుంచి హైదరాబాద్ ఇప్పుడు వస్తాడు. తర్వాత ఒక దోసెలపల్లి నుంచి ఒక బిడ్డ ఢిల్లీ ఎప్పుడు వెళ్తుంది, నా కొడుకులాగా అమెరికా ఇప్పుడు ఆదివాసీ బిడ్డ వెళ్తాడు. ఇవి నా నిత్యం తెలుస్తున్నాయి. దీని అన్నిటి కారణం ఏంటంటే వాళ్ళని విద్య వైపు మరలించాలి. విద్య వైపు మరలించి విద్య ఒక్కటే, ఎడ్యుకేషన్ అనేది ఒక్కటే, చదువు ఒక్కటే వాళ్ళ తలరాతలు మార్చగలదు. మీరే అన్నారు తలరాతలు మార్చగలదని, అది ప్రచారం చేయటం కోసమే బీఎస్సీ తరఫున మాకు మా డాక్టర్ ఆర్ఎస్పి కుమార్ అందరూ ప్రేమతో సుప్రీం అనుకుంటారు. మనం చేసేది ఒక ధర్మ ప్రచారం. మేము చేసే ధర్మ ప్రచారం ఏంటంటే ఓటు విలువని మీకు తెలియదు, ఓటును అమ్ముకోవటం, ఎవడనిచ్చి 500 రూపాయలకి ఇస్తే ఓటు వేయటం తప్పు అని తెలియదు వాళ్ళకి. ఓటు యొక్క విలువను వాళ్ళకి చెప్పడం, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం, ఈ 3 విషయాలను వాళ్ళకి ప్రచారం చేయటం. మనకు వచ్చిన అవకాశాలని, 85% రావాల్సిన హక్కుల్ని అతి తక్కువ మంది 15% మంది గంపగుత్తగా వాడుకుంటున్నారు. నేను అది దోపిడీ అన్న కానీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే వీళ్ళ అమాయకత్వం. వీళ్ళకి ఓటకు చెప్పాలి, చదువు విలువ చెప్పాలి, అధికారులు వాళ్ళు తీసుకొచ్చి హాస్టల్స్లో జాయిన్ చేయాలి, చదువు కొనసాగించేలాగా చూడాలి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి వాళ్ళకి. అది కనుక కనుక వాళ్ళ ఆలోచన కనుక అది తీయగలిగితే, జ్ఞానం వైపు కింద మరలించగలిగితే, అక్షరం ఏదైతే మా సుప్రీం ప్రవీణ్ సార్ అంటున్నారో, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అవి ఆలోచనలు కనుక వాళ్ళు కనుక అంకురాలుగా నాటగలిగితే అసలు అడవి బిడ్డలు హిమాలయాలను తీర్చిదిద్దగలరు. ఆదివాసీలు అంటేనే నమ్మకానికి మారిపోయారు. ఇట్స్ నాట్ దే ఆర్ నాట్ పొల్యూటెడ్ సోల్స్ కావాలి, అలా హృదయాలు ఇంకా పొల్యూట్ కాలేదు. నాకు బాగా నచ్చిన లీడర్స్ మా ఊర్లో ఇద్దరు ఆదివాసీలు ఇచ్చిన నాయకులు ఉన్నారు. ఒకరు కుంజాబుజ్జి గారు, కుంజాబుజ్జి గారు బాగా ఫేమస్ కదా. అలా నేర్చున్నాను రాజయ్య గారు, ఆయన తర్వాత ఎమ్మెల్యే చనిపోయారు. దాపు మార్క్సిస్ట్ పార్టీ అనుకుంటా, సిపిఎం తర్వాత. అలానే వీరు ఒకరు 4 టర్మ్స్, ఒక 3 టర్మ్స్ అనుకుంటారు. వాళ్ళకి సొంత ఇల్లు లేదు. కుంజాబుజ్జి గారు అయితే చిన్న గుడిసెలు ఉంటారు. వాళ్ళు నిత్యం ఆదివాసీ హక్కుల కోసం పోరాడారు. అయితే వారి గొంతులు సరిపోలేదు. వాళ్ళ వాయిస్, వాళ్ళ యొక్క సౌండింగ్ అంటాం కదా, వాళ్ళకి హృదయ వేదన ప్రభుత్వానికి చేరలేదు. ఒకనొక టైంలో అయితే సున్నం రాజయ్య గారు కోయబాసులు ఎయిట్ చేయలేదు అసెంబ్లీలో, బాగా చెప్పాడు. చనిపోయాడు కదా కరోనా ఎఫెక్ట్. అలాగే ఇవి వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఎమ్మెల్యేకి ఎంత అంగు ఆరబడటం, ముందు 2 కార్లు, వెనక 2 కార్లు, పోలీ ఇది సెక్యూరిటీ ఏమి లేకుండా నేను ఆయన గారు భద్రాచలంలో చిన్న సంచి పట్టుకొని కాలి నడకన పోవటం బొజ్జి గారిని తీసాను. అసలుకి అటువంటి నాయకులు అరుదుగా ఉంటారు. ఆయనే మాకు ఆదర్శం. అంటే వాళ్ళ యొక్క భావజాలం వేరుగావచ్చు, వాళ్ళ యొక్క భావజాలం కానీ మానవత్వానికి మించిన భావజాలం లేదు. ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ హ్యూమానిటీ. అన్నిటి నీకు కమ్యూనిస్ట్ కంటే, లెనిస్ట్ కంటే, మావోయిస్ట్ కంటే, మార్కిస్ట్ కంటే గొప్పవాడు హ్యూమనిస్ట్. దానికి మించింది లేదు. వాళ్ళ నేను వాళ్ళిద్దరితో నాకు పరిచయం ఉంది. వాళ్ళే నాకు ఆదర్శం. కృష్ణార్జునరావు సార్, సరే మీరు మీ జర్నీ, మీ ప్రయాణం అంతా చెప్తున్నారు, బాగానే ఉంది, బీఎస్పీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు,
అనేక అనుభవాలు చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీలో చేరిన తర్వాత బహుజన చైతన్యం చాలా వెలువల విస్తరిస్తున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే మీరు కూడా భద్రాచలము తదితర నియోజకవర్గాలను గమనిస్తున్నప్పుడు ఎట్లాంటి ఆశ కలుగుతున్నది? రేపు తెలంగాణలో బిఎస్పీ ఎన్ని సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది? రవీంద్ర గారు, ఈనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఒక రాష్ట్ర నాయకుడు చూడలేదు, ఆయన జాతీయ నాయకుడు. రానున్న కాలంలో జాతీయ రాజకీయాలకి ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ రివైజ్ డెఫినేషన్. అసెంబ్లీకి ఆయన ఒక అరుదైన నిర్వచనం ఇవ్వబోతున్నాడు. తర్వాత ఆయన గారు రాజకీయాలు కాదు మాట్లాడేది, జనం గుండెలను తడుతున్నాడు. జనం గుండెలను తడుతుంటే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్న రాజకీయాలలాగా నేను అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అంటలే, మీరు ఉద్యోగాలు సృష్టించండి. ఉద్యోగాల కోసం మీరు, ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి, దానికోసం మీరు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ప్రభుత్వ విద్యాలయాల్లో డేటా సైన్స్, కోడింగ్ లాంగ్వేజ్ అని మీకు తెలుసు, కోడింగ్ లాంగ్వేజ్ అనే ప్రవేశపెట్టారు. అంటే మోస్ట్ అప్డేటెడ్ వరల్డ్ ఎకనమిషన్ ఉందంటే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన గారు నాకు నిన్న చూశాను గారు, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల్ని తో ఆయన మాట్లాడుతూ కళ్ళలు నీళ్ళు తిరిగాయి గారు. అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వం మాయలు నిరుద్యోగులు పడకూడదు. ఎందుకంటే ప్రభుత్వ సంపదను క్రియేట్ చేయట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే నీకు ఫ్యాక్టరీస్ క్రియేట్ చేయాలి, నీకు కొత్త కొత్త సంస్థలు రావాలి, నీకు మోడర్న్ టెక్నాలజీ ఉన్న కార్పొరేట్ వ్యవస్థలు రావాలి. అవి జరగట్లేదు, జరగనప్పుడు ఉద్యోగాలు ఎలా అవుతాయి? అందుకని మన ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాలంటే ఒకటి ఎంటర్ప్రెన్యూర్షిప్ పోవాలి, వ్యాపారంపై అడుగులేయాలి. రెండు, ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ పోవాలి. మూడు, మన పిల్లలు, ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు, వెనుకబడిన తరగతి బిడ్డలు, ఏదైతే పెద్ద కులాలను చెప్పుకునే దాంట్లో ఉన్న పేద పిల్లలు బయటికి పోయి చదవాలి. ఆయన చేశారు, కొన్ని వందల మంది పిల్లల్ని అమెరికా పంపించారు. ఆయన ఒక మాట అన్నారు మొన్న, మన రాజ్యం వస్తే, కృష్ణార్జున్, మన రాజ్యం వస్తే మండలానికి 10 మంది బిడ్డల్ని ఇతర దేశాలు చదివిద్దాం. అంటే ఆయన చిన్న ఒక పీనట్స్ 2000 కోట్ల బడ్జెట్, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్, మేబీ అటుగా ఉంటుంది, ఇన్ని మిరకలు చేసాడే 9 ఏళ్ళలో మొత్తం ప్రపంచాన్ని కేజ్రీవాల్ లాంటి వాడిని ఆలోచింపు చేశారు. ఈయన గారు ఇక్కడ ఏం చేశారు? కేజ్రీవాల్ అక్కడే చేశారు, అది అక్కడే చేశారు. ఆయన చేశారు, కేరళలో కేరళ వాళ్ళు వచ్చారు, తర్వాత రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి గురుకులను స్టడీ చేశారు. అంటే ఒక 2000 బడ్జెట్తో ఉన్న ఒక చిన్న సాంఘిక సంక్షేమ గురుకులాన్ని ఇంత పెద్ద మార్పు తీసుకొస్తే, రేపైన నాయకుడు అవుతే, రేపైన ఒక రాష్ట్ర నాయకుడు అవుతే ప్రపంచం. మీరు ఒక మాట అన్నారు, ఎన్ని సీట్లు వస్తాయని, ఆయన ముఖ్యమంత్రి ఎన్ని సీట్లు వస్తాయి? మీరందరూ గుర్తుంచుకోండి, వినేవాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఆయన కాబోయే ముఖ్యమంత్రి. యాక్చువల్లీ ఎవరైతే ఎటువంటి రాజ్యం రావాలనుకుంటున్నారు, ఎవరికైతే ఎటువంటి కాంక్షలు ఉంటాయో, ఆయన ఒకటి అంటారు. నేను ఒకటి విన్నా, ఒక పేదత్తలు తిరిగిపోయి, తల్లి నీ బిడ్డ ఎందుకు అసెంబ్లీలో ఉండకూడదని కోరుకుంటున్నాను, ఎందుకు ఉండాలని కోరుకోవట్లేదు, బిడ్డని అడిగాడు. ఎవరు అడగదు, ఏ పొలిటీషియన్ అడిగాడు? తన బిడ్డకి ఎమ్మెల్యేని చేయాలని, తన కొడుకుని ఎమ్మెల్సీ చేయాలని అనుకుంటే తప్పిస్తే, ఒక తల్లి దగ్గరకు పోయి, తల్లి నీ బిడ్డను ఎందుకు అసెంబ్లీ పంపించకూడదు, నీ బిడ్డను ఎందుకు పార్లమెంట్ పంపించకూడదు అని అడిగిన నాయకుడిని మొట్టమొదటిసారి చూసింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతున్నారు. అందుకే అన్ని రాజకీయాలు, ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాను, మేము ఎవరితో వైరానికి రాలేదు, మా హక్కుల్ని, మా హక్కులని బహుజన సమాజ పార్టీ వేదికగా ఒక ధర్మ ప్రచార కర్తలుగా మేము ఏవైతే కోల్పోయామో జనానికి చెప్పబోతున్నాను. ఏనుగు గుర్తు ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఏ లైఫ్ ఆఫ్ ది మిలియన్స్. ఒక బలహీనమైన సమాజానికి ఒక బలమైన గుర్తుతో, ఒక బలహీనమైన సమాజానికి
హక్కులు ఏవైతే 75 సంవత్సరాలుగా కాలరాయబడ్డారో అటువంటి సమాజానికి బాలమైన గుర్తుతో ఏనుగు గుర్తుతో మా సార్ అంటారు ఏనుగు గుర్తుతో ప్రగతి భవన్కి వెళ్ళటం ఖాయం ప్రగతి భవన్ని బౌజన్ భవన్గా మార్చటం ఖాయం ఇది చరిత్రలో అతి కొద్ది సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో ఇది జరగబోయే దృశ్యం నాకు కనిపిస్తుంది ఇది కృష్ణార్జునరావు గారి అంతరంగం తాను ఉద్యోగం పూర్తయిన తర్వాత కేవలం ఇంటి పట్టణం ఉండి విశ్రాంతి తీసుకోవడం అనేది తన డిక్షనరీలో లేదు ఏ సొసైటీ అయితే తనని అందించిందో ఏ ఆదివాసీ గూడాలు అయితే తనని హైదరాబాద్ దాకా పంపించినాయో ఆ ఆదివాసీ గూడాల యొక్క విముక్తి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడిగా మనం కృష్ణార్జునరావు గారిని చూడాలి ఇవాళ భద్రాచలం ఏరియాలో బహుజన జాతుల విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి కృష్ణార్జునరావు గారు రానున్న రోజులలో తప్పకుండా ఆదివాసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టేలా తయారు చేయాలని చెప్పేసి తనను కలలు అంటున్నాడు వారి కలలు నిజం కావాలి సుప్రీం చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ బీఎస్పీ కోఆర్డినేటర్ గారు రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అని పల్లకుద్ది చెప్తున్నటువంటి వారి ఆత్మవిశ్వాసం ఆచరణ రూపం దాల్చాలని చెప్పేసి నీ తెలంగాణ కూడా భావిస్తా ఉంది థ్యాంక్ యూ కృష్ణార్జునరావు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ డాక్టర్ పస్నూరి రవీందర్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ కందికంటి విజయ కుమార్ స్వేరో నీల్ తెలంగాణ ఇది మనందరి ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆదరించండి జై భీమ్.